ముందుగా మనం కాకరకాయని బాగా కడుక్కొని దానిలో దానిపైన పొట్టును తీసేయాలండి. తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలి. తీసేసి వీటిని సన్న సన్నగా కట్ చేసుకోవాలి. చిప్స్కి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేస్తాను. సో ఇలా చేయడం వల్ల మనకి కాకరకాయకి ఉన్న చేదు అనేది ఉండదండి. దీన్ని ఒక 5 ఆర్ 10 మినిట్స్ వరకు అలా సైడ్కి పెట్టేయాలి. ఇప్పుడు చూడండి, ఇది కాకరకాయ మొత్తం ఇలా వాటరీ ఇలాగే ఫామ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని మొత్తం స్క్వీజ్ చేయాలి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయేలా ఇలా చేయడం వల్ల దాంట్లో చేదు అంతా పోతుంది. దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఇడ్లీ ఫ్రై చేసుకోవడానికి ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మనం కంటిన్యూస్గా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అవి కొన్ని వేగవు. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. దీన్నంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కారం అండ్ మనకి సాంబార్ పొడి ఉంటుంది కదా, దాన్ని లైట్గా వీటి మీద స్ప్రింకిల్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మన క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, సాంబార్లోకి అయినా ఏ కర్రీలోకి అయినా కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇది కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.